नमस्ते लाटी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु वेमुलवाड कोनारावपेट मंडलंलो पत्ति कोनुगोलु केंद्रालनु प्रारंभिंचिन कलेक्टर कृष्ण भास्कर सन्नवड्लकु मद्दतु धर प्रकटिंचालनि बीजेपी आध्वर्यंलो कलेक्टरेट मुट्टडि करोना पट्ल अप्रमत्तंगा उंडालनि सूचिंचिन जिल्ला वैद्याधिकारी सुमन मोहन राव कांग्रेस पार्टी ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణకు హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీసీఐ కొనుగోలు ద్వారా పత్తికి మద్దతు ధర పొందాలని సూచించిన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవ రెడ్డి పత్తి రైతుల దళారుల చేతుల్లో పడకుండా ఉండేందుకు సుధాల్లోని జిన్నింగ్ మిల్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్తో కలిసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కోసమే ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చైర్పర్సన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలోని 57219 మంది రైతులు 98702 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయడం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా ప్రకారం 988300 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆ దిశగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తాము పండించిన పత్తిని విక్రయించుకుని ప్రభుత్వం సూచించిన మద్దతు ధరను పొందాలని కోరారు. పత్తి పింజు పొడవు ఉన్న పత్తికి ఒక క్వింటాల్కు ప్రభుత్వం కనీస మద్దతు ధర 5825 రూపాయలు, పింజ చిన్నగా ఉన్న పత్తికి ఒక క్వింటాల్కు 5725 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించిందని, రైతులు మధ్యవర్తులు దళారులకు తాము పండించిన పత్తిని అమ్మకుండా ఇటు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టోకెన్ తీసుకోవాలని, ఆ ఒరిజినల్ టోకెన్ మీద సూచించిన తేదీ రోజున పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య, ఉప్పల దేవాలమిష్మి, ఎంఎంపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, వేములవాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మాధవి, చెస్ డైరెక్టర్ తిరుపతి సింగిల్ విండో చైర్మన్లు బాండా నర్సయ్య, సంబంధిత మండలాల ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవసరమైతే మేము ఇంకా ఎక్కువ మంది సిబ్బంది కూడా పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవాళ మొదలైన పత్తి కొనుగోలు మాత్రం వచ్చే నెల రెండు నెలన్నరలో మాత్రం తప్పకుండా సక్సెస్ఫుల్ కావాలని చేదోదవాడ వరకు జిల్లా యంత్రాంగం ముందుంటుంది. మళ్ళీ తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మి ఇండస్ట్రీస్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, వేములవాడ రూరల్ ఎంపీపీ బూరా వజ్రమ్మ బాబు, జెడ్పీటీసీ వేములవాడ అర్బన్ మ్యాకల రవి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థంపు మాధవీరాజు, వేములవాడ రూరల్ సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, 5వ వార్డు కౌన్సిలర్ జడల లక్ష్మీ శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్, నాంపల్లి పిఎస్సిఎస్ అధ్యక్షులు బిరెడ్డి సల్మాన్ రెడ్డి, నాంపల్లి రైతు సమన్వయ సమితి కమిటీ గ్రామ అధ్యక్షులు జడల రవి, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఊరడి ప్రవీణ్ మరియు పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. సన్నం వరిధాన్యానికి మద్దతు ధర 2500 ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా కాస్ట్ మోర్చా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులు రైతులు పండించిన సన్నరకం వడ్లకు మద్దతు ధర ప్రకటించాలని జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కోళ్ల కృష్ణస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రేగుల మల్లికార్జున్, రెడ్డిబోయిన గోపి, పట్టణ అధ్యక్షులు అనల్ దాస్, వేణు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు బర్కం లక్ష్మీ, నవీన్ యాదవ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న మానేను శ్రీధర్రావు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, మహంకాళి శ్రీనివాస్, రాహుల్, వివిధ మండలాల అధ్యక్షులు
సురువు వెంకటి, తిరుపతి రెడ్డి, సంతోష్ బాబు, జక్కుల తిరుపతి, జిల్లా నాయకులు నేవూరి దేవేందర్ రెడ్డి, బాపురెడ్డి, బాలాజీ, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మల్లడిపేట భాస్కర్, ఆడిపల్లి శ్రీవాస్, పట్టణ ఉప అధ్యక్షులు ఉరగొండ రాజు, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు కొంపెళ్లి ప్రసాద్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు పేరుమండల ప్రవీణ్, బీజేవైఎం నాయకులు పాకా మోహన్, కసర్ల ప్రసాద్, సాయికృష్ణ, దావీదు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన భారతి మాదిగ వర్ధంతి వేడుకలను ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా ప్రెసిడెంట్ ఖానాపురం లక్ష్మణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత చేయాలని హైదరాబాద్లోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిలో జరిగిన తోపులాట్లో భారతక్క వీరమరణం పొందడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు భారతక్క మరణానికి కనీస నష్టపరిహారం కానీ తగిన న్యాయం కానీ ఈ ప్రభుత్వం చేయలేదు, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని తగిన న్యాయం చేకూర్చాలని ఎంఆర్పీఎస్ తరపున డిమాండ్ చేస్తూ ఘనంగా భారతక్క వర్ధ పూలమాలలతో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కార్యకర్తలు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆవునూరి ప్రభాకర్ మాదిగ, గుండా థామస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బొల్లారం చంద్రమౌళి మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు పసుల కమలాకర్ మాదిగ, పసుల భేష్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు నేదూరి నర్సయ్య, ఆవునూరి లచ్చయ్య, ఎడపెళ్లి నాగరాజు, జంగపెళ్లి రాజు, పసుల శేఖర్, తలారి సురేష్, కొమ్ము నర్సయ్య, నర్మేట్ అశోక్, సిరిసిల్ల లక్ష్మణ్, చంద్రగిరి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ శ్రీ మధక్ష నాయకత్వంలో చేస్తున్నాము, కానీ నియామానికి సిద్ధశుద్ధి ఉంటే, మా దళితులపై మా మాదిలపై సిద్ధశుద్ధి ఉంటే ఆ వరిక్షణ బిల్లు ప్రవేశపెట్టండి. మరణం సాక్షిగా ఆ కుటుంబానికి చూద్దాం, మీరు ఏదైతే చెల్లిస్తున్నారో ఇకనైనా మీరు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోక వరిక్షణ అంశానికి ముందు తీసుకోకపోతే రానున్న రోజుల్లో నీ రాజకీయ జీవితానికి చర్మగీతం పాడదామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కావనపల్లి భారతక్క, మరి అమరవీరులై 3 సంవత్సరాల సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ప్రజలారా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఏబీసీడీ వర్గీకరణ సందర్భంలో మరి ఏదైతే కలెక్టర్ పిలిపించినప్పుడు, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినప్పుడు మరి భారతక్క అక్కడ జరిగినటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి ఆ పోరాటంలో ముందు వరుసలో ప్రతిమ చూపించినటువంటి ఆ నాయకురాలు ఆ రోజు పోలీసు వాళ్ళు ఏదైతే లాఠీ జారీ చేసి అక్కడ నూకేయడం జరిగిందో అందులో భాగంగానే మరి ఆమెకు చనిపోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలందరూ కూడా సమ న్యాయం జరగాలంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి, అతని నాయకత్వంలో మనం నడవాలి, అతన్ని మనం ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో మహాజన సోషలిస్ట్ పార్టీ 2023లో మరి ఇది రాజ్యంలోకి రాబోతుంది, కాబట్టి తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మరి మహాజన సోషలిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడం కొరకు మరి అన్న గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం అందరూ ఉండాలని, రాబోయే రోజుల్లో మన ఓట్లు మనం వేసుకొని ఈ రాజ్యం మీద ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదయ్య. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పుడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ శనివారం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా రైతులతో సంతకాల సేకరణకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. 2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసి సేకరించిన సంతకాలను గవర్నర్ రాష్ట్రపతికి అందజేయనున్నట్లు తెలిపారు. కేంద్రం దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులకు 50% పన్ను విధించే అవకాశం ఉన్నా కూడా నూతన వ్యవసాయ విధానం ద్వారా దాన్ని 17% కుదించడంతో స్థానికంగా ఉన్న రైతులు డిమాండ్ కోల్పోతున్నారని, సన్నవడ్లకు 2500 మదర్ అందించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల నుండి సంతకాల సేకరణ చేసి గవర్నర్ రాష్ట్రపతికి అందజేస్తామని, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినదని కేవలం అందులో లోపాలను మాత్రమే సవరించాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో 70,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందన్నారు. కార్యక్రమంలో చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మెడిపెళ్లి సత్యం, మండల అధ్యక్షులు చిలువేరి నారాయణ, నాయకులు పిడుగు ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. అందులో ఆంక్ష విధించలేదు, మనం అనేది ఆంక్ష పెట్టు అని చెప్పండి.
ఏ కేంద్ర ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్నదో దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. మనం ఒక అనుమానం రావడంతో వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ 1850 గడి తక్కువ వాడితే మనం ఒక దొరికి ఉంటాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటి, బయటికెళ్ళి దిగుమతికి అనుమతించడంతో అక్కడికి వెళ్ళి వచ్చే మక్కేం చేస్తుందో మొక్కదొన్న మన పంటే తుంటే 11% మీద తుంటే చెప్పంట 11.1 ఇది లెక్కకి తీసుకునే కదండి. ఇవాళ మనం ఐకేబీ ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నా అంటే 25,000 ఎవరుంటారో చెప్తుందో నలభై ఎకరాలకి లెక్క పెట్టుకోవే. 2 ఏళ్ళకి వెళ్ళి మనం రూపాయి విత్తి భారం పడుతుంది. 5 రూపాయలు మాత్రం ఏదైతుందో రైతు భరించి 16 రూపాయలన్న అంటే 2 పాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 1 పాలు రైతు పెట్టుకున్నాడు. ఇయ్యాలి ఎంత ఉంది అమలు చార్జ్ 25 30 గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండలంలోని చందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం నర్సింగాపూర్, మర్రిగడ్డ, అనంతపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రంకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ చందుర్తి సింగిల్ విండో పరిధిలోని రైతులు పండించిన ప్రతి గింజను చివరకు కొనుగోలు చేసే రైతులను అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. రైతు ధాన్యాన్ని విక్రయించిన అనంతరం ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచులు నేతికుంట జలపతి, రాపల్లి గంగాధర్ ఐటమ్ దేవేంద్ర, సింగిల్ విండో చైర్మన్ వైస్ చైర్మన్ పుల్కం మోహన్, డైరెక్టర్ చింతపంటి రామస్వామి, సీఈఓ ఎగుమామిడి గంగారెడ్డి, నాయకులు దారం బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు చందుర్తి సింగిల్ విండో పరిధిలో నరసింగాపూర్ గ్రామంలో వర్షాకాలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు, అలాగే స్థానిక సర్పంచ్ మరి పట్టినట్టయితే తొందరగానే ఇక్కడ నుండి ధాన్యాన్ని మిల్లులకు పంపించడం కోసం మా పాలకవర్గం కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మరిగడ్డ గ్రామంలో ఐకేపీ కోఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి కృషి చేస్తున్నటువంటి తిప్పన్ సినన్న గారికి, కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామంలో సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొనుగోలు చేసేదానికి ముఖ్య అతిథిగా వచ్చిన తిప్పన శ్రీనివాస్ గారికి ఇక్కడే మంచి మ్యాచ్ రాచుకొని చేసుకునేదాకా మనకు ఏవో గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, మ్యాచ్ రాచి చేసుకున్నాను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున చెప్తున్నాను. మహమ్మారి కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శనివారం మహిళా సంఘం వీవోలు, అంగన్వాడీ ఉపాధ్యాయులతో కోవిడ్పై శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో కరోనా విస్తరించకుండా మహిళా సంఘాలు, వీవోలతో అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా 2వ దశ విస్తరించకుండా గ్రామ ప్రజలందరికీ గ్రామస్థాయి ఉద్యోగులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ పూల, సిబ్బంది వెంకటేశం, జ్యోతి, ఆశా కార్యకర్తలు, గాయత్రి, అంగన్వాడీ ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, వీవోలు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మాకు ఆల్రెడీ స్టేట్మెంట్ గైడ్లైన్స్ వచ్చినాయి. ఐకేపీ, అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తోనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళను, ఐకేపీ వాళ్ళను, అంగన్వాడీ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ తద్వారా జిల్లా మొత్తంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున క్రియేట్ చేసి రానున్న కాలంలో కోవిడ్
మన దినచర్య కార్యక్రమాలు రుటీన్ యాక్టివిటీస్ ఉండే విధంగా ప్రజలు చైతన్యవంతం తీసుకురావాలన్న ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ రావడం జరిగింది. సో వీళ్ళ గ్రూప్లో కూడా మంచి స్పందన లభించింది, అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో నేను కోరుకునేది ఒకటే, మా చంద్రుతి మండల వాసులకి ఎటువంటి భయభ్రాత గురి కాకండి. ఇప్పుడు కేసెస్ తగ్గినాయి, కానీ రానున్నది చలికాలం కాబట్టి మళ్ళీ కేసెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అటు అవకాశాన్ని మనం వైరస్కి ఇవ్వద్దు. అంటే మనం ఖచ్చితంగా మన ఈ నాలుగు సూత్రాలు పాటించుకుంటూ రానున్న కాలంలో మన హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే పిల్లలు, గర్భవతులు, వృద్ధులు అండ్ రోగనిరోధక శక్తి తక్కువ ఉండాలని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామాల అభివృద్ధి చెందితేనే రాజ్యం అభివృద్ధి చెందుతుందని ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల ద్వారా అన్ని గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నదని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చెందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం 2020-21 సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎంపీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల ప్రజలు, రైతులు, గ్రామ పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, బైరగోని రమేష్, ఏపీఓ అరుణ, కార్యదర్శి రమేష్ బాబు, వార్డు సభ్యులు, రైతులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొనరావుపేట మండలం మరిమండ్ల గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యాధికారి వెంకటేశ్వర్లు, పాఠశాల కరెస్పాండెంట్ అనిల్ కాంబ్లే, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.